సో కార్యకర్తలందరూ కూడా సమయం పాటించాలి ఎస్పీ గారు సూచనలు చెప్తున్నారు వినండి దయచేసి సార్ మైక్ వినబడతలేనట్టుంది ఎస్పీ గారు దయచేసి మా మైక్ తీసుకుంటారా ప్లీజ్ సార్ ఈ మైక్ తీసుకోండి సార్ రండి ఎస్పీ గారు రండి సార్ రమణూరు మన మధ్యలోకి మనం అధికారుల గౌరవం ఇస్తాం దయచేసి అందరు దారి వదలండి ఎస్పీ గారికి ఎస్పీ గారికి దారి వదలండి దయచేసి ఎవరు మాట్లాడతారో దయచేసి అధికారులను గౌరవించడం మన సంస్కారం దయచేసి ఎవరు కూడా మాట్లాడరు కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు వారు వస్తున్నారు వారికి సౌడీ వేయండి దయచేసి అన్న మీరు ఎవరేమవుతారు సార్ని మేము రక్షించుకుంటాం మేము కాపాడుకుంటాం సార్ని సార్ మీరు ఈగ వెళ్లకుండా చూసుకునే జిమ్మేదాన్ని మాది ఆ ఏడు కొండల ఎన్కొండ లెక్క ఈ సీన్ అని వస్తున్నారు రెండు మంచి మాటలు చెప్పి ఆ కలెక్టర్ వెళ్తారు రైతు అందరికీ నమస్కారాలు జస్ట్ జస్ట్ లేలే అక్క భయపడితే లోపలికి వచ్చినోండి కాదు నేను కానీ అట్లా కాదు అందరికీ మనవి చేస్తున్నాం ఏంటంటే ఇంతకుముందే రఘునందనరావు గారు చెప్పారు గౌరవ శాసనసభ్యులు ఆ గాంధేయ మార్గంలో నిరసన కానీ ప్రొటెస్ట్ కానీ రిప్రజెంటేషన్ కానీ ఇస్తామని చెప్పినారు గాంధేయ మార్గంలో రిప్రజెంటేషన్ చేయాలంటే మీరు అందరు కూడా మీకు అందరు కూడా భగవంతుడు అంతయంత విఘ్నత ఇచ్చినారు మీరు విఘ్నత ప్రదర్శించాలి అది నేను ఇప్పుడు టీవీలో చూసినాను నాకు తెలిసిన విషయం చెప్తున్నాను సరే మీకు తెలిసిన విషయాలు వేరే ఉండొచ్చు మీ లీడర్లకు కొంచెం ఎక్కువ విషయాలు తెలిసి ఉండొచ్చు నేను కాదంటలేదు అది ఇప్పుడు మనం టీవీలో చూసినాము తర్వాత నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను అది ఓన్లీ ముసాయిద అంటే ఒక ప్లాను అది అప్రూవ్ కాలేదు అది అప్రూవ్ కావాలంటే మళ్ళీ కౌన్సిల్లో తీర్మానం కావాలి ఎన్ అయిన తర్వాత అవుతుంది ఈ లోపల మీరు ఒక మంచి అవకాశం ఇది రిప్రజెంటేషన్ ఇవ్వడం మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు నేను తీసుకుపోతాను ఒక ఐదుగురు పెద్దవాళ్ళు ఇట్లా వచ్చినా ఓకే మీరు ఒక ఐదుగురు లీడర్స్ వచ్చి మాట్లాడాలి మీరు చెప్పిందని నేను చెప్తున్నాను ఎందుకంటే అది పద్ధతి అది మనం గుంపుగా ఉండి లొల్లి చేసి అట్లా చేస్తే కరెక్ట్ కాదు అది ఎందుకంటే మనము గుంపు చూసుకొని ఒక రకంగా ఎవరిక్కడ భయపడరు ఒకసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత భయపడడానికి రాదు మీరు ఉదయం నుంచి ఎంత రెచ్చగొడుతున్నా కూడా మేము ప్రశాంతంగా ఉన్నాం అది పద్ధతి కాదు అది మీరు ఆలోచించుకోండి మీరు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు నాకు నిమిషంలో పని ఒకవేళ నేను ఇందాక రఘునందన్ గారు చెప్తున్నారు నేను మెసేజ్ ఇస్తే ఫోర్స్ వస్తుంది కానీ మీతోటి మాకు ఎలాంటి శత్రుత్వం లేదు మీరే మమ్మల్ని శత్రులాగా చూస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ఎప్పుడైనా సరే అధికారులతోటి చాలా పద్ధతిగా ఉండాలి అందరం కూడా మీరు ఉదయం నుంచి చూస్తున్నాము గేట్ క్రాస్ చేయడం ఇంతవరకు ఏదన్నా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గేట్లు వచ్చి పలకొట్టించారా చెప్పండి మీరు మీరు న్యాయం కావాలి ఎందుకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు లా మేకర్స్ వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి చట్టం ఆయన అడగండి సార్ని ఆ సార్ని అడిగితే రిప్రజెంటేషన్ ఏ విధంగా ఇస్తారు మీరు ఐదో ఒక ఐదు పది మంది రండి పోదాం రిప్రజెంటేషన్ కానీ దయచేసి మనం ఎవరిని కూడా మాకు మీ మీద ఎవరి మీద కోపం లేదు ఒకవేళ మేము ఫోర్త్ చూజ్ చేయడం మా ఇష్టం కూడా కాదు చేయడం కూడా మేము ఎందుకు ఫోర్త్ చూజ్ చేస్తాం మేము ఫోర్త్ చూజ్ చేయట్లేదు కానీ మీరే మమ్మల్ని అనవసరంగా ఉదయం నుంచి నేను దాన్ని గమనిస్తూనే ఉన్నాను నేను సరే మీరు విఘ్నేత రైతులు మీరు ఆరుగాలం కష్టపడతారు ధాన్యం వండిస్తారు దేశానికి అందరికి అన్నం పెడతారు కానీ మీరు ఇట్లా చెడుగా మాట్లాడడం చులకనగా మాట్లాడడం తప్పుగా ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడడం అది పద్ధతి కాదండి ఎందుకంటే నేను మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను కానీ అది మాట్లాడడంతో పని కాదు ఇక్కడ మీ పని కావాలంటే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఎందుకంటే మీకు ఇంతమంది తెలిసిపోయింది ఆల్రెడీ వీళ్ళందరూ ఉదయం నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇది ప్రజలలో నిరసన ఉందనే చూస్తున్నారు గతం మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్కి పంపిస్తారు చూస్తారు కానీ ఇక్కడ కూర్చొని మేము బల ప్రదర్శన చేస్తాము మేము మమ్మల్ని దొప్పుతాం మిమ్మల్ని దొప్పుతాం గేట్ క్రాస్ చేస్తాం అక్కడ తప్పండి ఇదే ఎవరితో సొంతంగా కట్టించుకొని రాలేదు ఆఫీసు మీ ఆఫీస్ ఇది ఎవరు అది అట్లా ఇంతకుముందు ఎప్పుడన్నా అట్లా రోడ్ల మీదకి వచ్చి ఒక్క నిమిషం మాట్లాడాలి నన్ను మాట్లాడనియండి లేకుండా వెళ్ళిపోతాను నాకు అయ్యేది ఏం లేదు ఒకటి మనం ఎక్కడ నిల్చుంటే అక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఎవరు తీసుకోరండి దానికో ప్రొసీజర్ ఉంది మీరు రిప్రజెంటేషన్ తీసుకొని పోతే తీసుకుంటారు అక్కడ అది పద్ధతి కావాలి అంతేగాని మీరు ఆలోచించుకోండి మీ ఇష్టం తర్వాత మీరు దీంతో ఏదో అవుతుంది ఇట్లేమో చేస్తాం అట్లేమో చేస్తాం మేము ఎక్కువ ఉన్నాము అది రక్కొడతాం ఇది రక్కొడతాం మీదే ఇరుగుతుంది ఎవరు తిరుగుతుంది మీరు కట్టించినా ఇరిగిపోతాయి అవి జిల్లా ఎస్పీ గారు వస్తే మనం ఎంత సాదరపూర్వకంగా స్వాగతించి లైన్ లో పిలిచి గన్మెన్లు కూడా అవసరం లేదు మేము కాపాడుకుంటాం ఎస్పీ గారిని అని ఎట్లయితే మాట ఇచ్చినామో ఒక్కరు కూడా కూర్చున్న కాడికి వెళ్ళి సార్ మీ కలెక్టర్ గారు మీరు ఇద్దరు రండి దరఖాస్తు తీసుకొని పోండి మీరు ఒక మాట అడిగిండ్రు
ఎస్పీ గారు ఒక మాట అడిగారు, దయించేవారు అల్లరి చేయదు, దయించేవారు అల్లరి చేయదమ్మా ప్లీజ్. మనం చట్టానికి గౌరవించాల్సినటువంటి వాళ్ళం. ఎస్పీ గారు ఒక మాట అడిగిండ్రు, ఇట్లా రోడ్ల మీద ఎప్పుడన్నా దరఖాస్తులు తీసుకున్నారా అని. ఎస్పీ గారు, నేను 2001 నుంచి రోడ్డు మీద ఉన్నా, మీలాంటి గౌరవ ఎస్పీలను ఒక 100 మంది ఎస్పీని కలిసినాడు. తెలంగాణ ఉద్యమంలో మేము ఏడికి పిలిస్తే అడికి వచ్చారు, గేటు కాడికి పిలిస్తే గేటు కాడికి వచ్చారు, రోడ్ మధ్యలోకి పిలిస్తే రోడ్ మీద మధ్యలోకి వచ్చారు. ప్రజల అభిప్రాయాన్ని అధికారులు గౌరవించారు. ఎస్పీ గారు, మీరు వస్తే మేమని అన్నామా, మిమ్మల్ని ఏమైనా అన్నారా మా వాళ్ళు? పోని ఒక్కరన్నా ఎస్పీ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? మీ మాటను అందరు గౌరవిస్తున్నారు కదా. మీకోసం 260 యాక్సిడెంట్స్ 200 తీసుకొచ్చినాం. కన్విక్షన్స్ మేము 24/7 365 ఏదో ఒకరోజు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి అట్లా పోయడం కాదు. మేము నిరంతరం రోడ్ల మీద ఉంటాం, నైట్ పెట్రోలింగ్ చేస్తాం, మీకోసం పనిచేస్తాం. మీకు నిజంగా కూడా ఈ జిల్లా ఎస్పీ మీద, పోలీస్ యంత్రాంగం మీద గౌరవం ఉంటే మీరు మీరు ఎంచుకున్న వాళ్ళు రండి, వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి. పద్ధతి కాదు, ఎందుకంటే చలి అవుతుంది, విపరీతమైన చలి ఉంటుంది, ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాష్రూమ్స్ ఉండవు, జనం కూడా ఉంటారు, చాలా ఇది అవుతుంది. మీరు విఘ్నత ప్రదర్శించి మీరు ఇచ్చిన పర్పస్ అయిపోయింది, మీరు ధర్నా చేసినారు, చూసినారు, అయిపోయింది. మీరు ఏమనుకున్నారో అది అయిపోయింది. ఇంకా మీరు ఇప్పుడు ఇవ్వవలసింది మాత్రమో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం న్యాయం, ఇక మీ ఇష్టం. ఎందుకంటే ధమ్కి అంటున్నారు సారు, నేను ధమ్కి ఇచ్చేది కాక ఉంటే, ఒకవేళ అట్లాంటిదే ఉంటే సారు హైదరాబాద్లో అరెస్ట్ అయ్యేటోడు. ఓపెన్ చెప్తున్నాను మీకు, చేయడం మేము చేయలేదు కదా. రవీందర్ రెడ్డి సార్ ఎక్కడుంటారో మాకు తెలుసు, ఆయన బండి నెంబర్ తెలుసు, రఘునందన్ సార్ బండి నెంబర్ తెలుసు, ఎక్కడుంటారో తెలుసు, అక్కడ ఉండే సుభాష్ రెడ్డి గారు తెలుసు, అందరు తెలుసు. మేము వాళ్ళని ఎవరిని కూడా అంటే మీరు, మేము శాంతియుతంగా తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉంటే మీరు అది మమ్మల్ని తక్కువగా అనుకుంటున్నారు, అది న్యాయం కాదు. విజ్ఞత ప్రదర్శించండి, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇచ్చి దయచేసి వెళ్ళిపోండి. చలి ఉన్నది బాగా, అనవసరంగా చాలా ఇబ్బందులకు గురవుతారు ఆడవాళ్ళు, మరి ఇబ్బంది పడతారు. దయచేసి మీ పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇక తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే మీరు మమ్మల్ని గౌరవించకపోయినా మేమైతే మా వృత్తి కరెక్ట్గా నిర్వహిస్తాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా మెరుగైన పథకాలు వస్తాయి మన జిల్లాలో. మన చాలా శాంతియుతమైన జిల్లా, చాలా అద్భుతంగా ఉంది, అన్ని జిల్లాల కంటే మంచి పేరు ఉంది. లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేదు. మీరు ఇయర్ స్టార్టింగ్లోనే ఇట్లా మా వాళ్ళ పట్ల చాలా మంది మీద నాకు రికార్డు ఉంది, ఆడియోస్ కూడా ఉన్నాయి, చాలా దురుసుగా ప్రవర్తించినారు, అది కరెక్ట్ కాదు. మనం రెచ్చగొట్టుకుంటే ఏమవుతుంది? మీరు ఎవరు ఆవేశానికి వస్తారు, హింసకు పాల్పడతారు, ఆ తర్వాత పరిణామాలు మంచిగా ఉండవు. మిమ్మల్ని బెదిరిస్తున్నట్టు సార్, నేను బెదిరించట్లేదు. కాన్సిక్వెన్సెస్ తెలియజేయడం వేరు, పరిణామాలు ఎక్కువంటాయి అని చెప్పడం వేరు, భయపెట్టడం వేరు. భయపెట్టడం అంటే అది నేను చేయట్లే. అట్లా ఒక నిమిషం, నేను కాక అట్లా చేస్తే మీకు మైక్ కూడా ఉండేది కాదు. దయచేసి విజ్ఞత ప్రదర్శించండి, మేము ఎవరిని బెదిరించడం లేదు, మీకంటే ఎక్కువ మేము కూడా మీలాగా చదువుకున్నాము. చలో ఎస్పీ గారికి ధన్యవాదాలు. ఎస్పీ గారికి మన పట్ల ఉన్న కన్సర్న్ లో ఒక నిమిషం, ఎస్పీ గారికి మన పట్ల ఉన్న కన్సర్న్ లో 1% కూడా ఈ జిల్లా కలెక్టర్కి లేదు.